కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు 44వ జాతీయ రహదారిపై రామాయంపేట మీదుగా తరలి వెళ్తున్న వారిని చూసి రామాయంపేట అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప సేవా సమితి సహకారంతో గత 21 రోజులుగా వలస కార్మికుల ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమానికి మేము సైతం అంటూ కొంతమంది దాతలు ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. రామాయంపేట మండలంలోని ఆర్ఎంపీ మరియు పిఎంపీ డాక్టర్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో గత 20 రోజులుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయమని తమ వంతు సహకారం ఉండాలనే ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమం ఈ రోజు రామాయంపేట మండల డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ తొలగించే వరకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మండల డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ భిక్షపతి, రఘు, ఆంజనేయులు, రాజేందర్, యాదగిరి రాము, వెంకటేష్, చందు, రవి, మిట్టు, యాదగిరి, కట్కేరాజు, కన్నాపురం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి ఈరోజు 20వ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ రామాయంపేట అసోసియేషన్ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి మా సోదరులందరూ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఈరోజు 700 నుంచి 800 మంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చైర్మన్ పల్లె జితేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తూ ఉన్నది.